వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ 72వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నగర పంచాయతీ ఆఫీస్ నందు బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ జి లోవరాజు, పెన్మెచ్చ చిట్టిరాజు, రెడ్డి శివన్నారాయణ, భీమవరపు విజయ్, కన్నిడి రాధాకృష్ణ, అలీ కోన శ్రీను, నట్రా వీర్రాజు, దొమ్మేటి అప్పారావు, బొర్ర విష్ణు, ఫణి చెల్లి భాగ్యలక్ష్మి, బడుగు శ్రీవాణి, కోరశిక సత్యబాబు, సంపద్రావు, దేవరపల్లి ఏడుకొండలు, బుడితి శ్రీను, కాశీ హరికృష్ణ, కాశీ సాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. రామసుందరి శివనారాయణ గారికి, కౌన్సిలర్ విజయ్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బంది మరియు దాని సహాయక అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగం ఆ రోజు ఏదైతే అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారికి మనందరూ కూడా జీవితకాలం రుణపడి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి చైనా దేశానికి మనకి చూసుకుంటే సరిపోదు. మించుమించు మంద అది పాపులేషన్లో దగ్గరగా ఉన్నటువంటి దేశంలో చైనా, మిగిలిన దేశం కూడా ఉన్న చైనాని మనం తీసుకున్నప్పుడు మనకి ఈరుగా, ఎందుకంటే రాజ్యాంగంలో లోబడి పరిపాలన జరుగుతున్నటువంటి మన దేశానికి చైనాకి తేడా చూస్తే ఎంత నియంత్రణతో మనం సంపాదించుకున్న దానికి మనకు స్వేచ్ఛ ఉండదు. మనం ఏ విధంగా పథకాలను ఉండడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు పక్క దేశంలో జరుగుతుంది. మన దేశంలో చిన్నవాడు కాడికి పెద్దవాడు దాకా కూడా తనకు నచ్చినట్టు బతకగలిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ, అందులో ముఖ్య పాత్ర పొందినటువంటి అంబేద్కర్ గారికి కూడా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. అదేవిధంగా ఇందాక ఎవరు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు రాజ్యాంగం చదవాలంటే చాలా టైం పడుతుందని, కానీ దాన్ని మంచిగా వెళ్ళాలన్న ఆలోచనతో మెయిన్ పాయింట్స్ తీసుకుంటూ మనం వెళ్ళి తీసుకోవాలంటే, దాన్ని పూర్తిగా చదవాలంటే అది నిజంగా 100 సంవత్సరాలైనా ఎటైనా మార్చుకోవచ్చు. దాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాసినప్పుడు, ఎందుకంటే ప్రశ్న ఆన్సర్ కూడా దాంట్లోనే ఉంటుంది, దాన్ని మనం ఉపయోగపడే విధంగా వెళ్ళేటప్పుడే పెద్దగా దానికోసం చర్చించుకోకుండా దాని నియమ నిబంధనలు లోబడి వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా అధికారుల పరంగానే ముఖ్యంగా దీనికోసం, ఎందుకంటే ప్రశ్న ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆలోచించేటప్పుడే ఎన్ని సంవత్సరాలు చదువుతూనే ఉండాలి. అది ఎందుకంటే దొంగదారులు చదువుతూ ఉంటారు దాంట్లో, దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి లేకుండా ఆయన ఏదైతే ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా బతకాలని ఈ రాజ్యాంగాన్ని రచించారో మనందరూ దాన్ని గౌరవిస్తూ ఆయన గౌరవాన్ని శ్రీకాలం ఉండే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పట్టణ ప్రథమ పౌరులు, గౌరవ చైర్పర్సన్ శ్రీ కమిటీ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. భారత రాజ్యాంగ 72వ దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముమ్మిడివరం నగర పంచాయతీ మున్సిపల్ ఆఫీస్ నందు ఏర్పడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గురువు గారు చిట్టరాజు గారికి, సొసైటీ అధ్యక్షులు అప్పారావు గారికి, నగర పంచాయతీ కమిషనర్ లవరాజు గారికి, వైస్ చైర్మన్ మిత్రులు రెడ్డి హేమసుందర శివనారాయణ గారికి, మిత్రులు కౌన్సిల్ సభ్యులు విజయ్ గారికి, మరియు మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞులుగానే మీ అందరికీ కూడా రాజ్యాంగం కోసం తెలుసు. కొంతవరకైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి పరిపాలనా యంత్రాంగం కావాలి,
అధికార యంత్రాంగం కావాలి. కాబట్టి పౌరుడు విధి నిర్వహణలో తన జీవన విధానంలో ఎటువంటి విధులను అయితే నిర్వర్తించి పడాలో ఇవన్నింటికీ కూడా అంటే ప్రపంచ దేశాల్లో 238 దేశాలు ఉంటాయి. అందులో 203 దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్, ప్రజాస్వామ్య దేశాలే. మరి అదేవిధంగా భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎటువంటి మార్గాన్ని అనే తరుణంలో లేదా రాజక కుమార్ సార్వభౌమ అధికారమా, సైనికాధికారమా, నియంతృత్వమా, ఇన్ని సవాలక్ష ప్రశ్నలకు జవాబు భారత రాజ్యాంగం చెబుతుంది. కానీ ప్రపంచ దేశాల్లో చాలా వరకు కూడా డిఫరెంట్ ఏరియాతో కూడినటువంటి రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ భారతదేశ రాజ్యాంగం వచ్చినప్పటికీ